మీరు ఐపీఎస్గా ఫస్ట్ పోస్టింగే వరంగల్, ఆ తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్. అంటే మీరు ఫస్ట్ ఇనీషియల్ 4-5 ఇయర్స్ ఆఫ్ యువర్ కెరియర్ బాగా నైన్ ఇయర్స్ ఆఫ్ యువర్ కెరియర్ టోటల్ నక్సల్ అఫెక్టెడ్ ఏరియాస్లో, చాలా అది కూడా బాగా కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్లో వర్క్ చేశారు ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో. అంటే అది వాట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి అది, ఎస్పెషల్లీ అప్పుడు ఇంకా చాలా, అప్పుడు ఇంకా నక్సలిజం వాజ్ లైక్ ఇట్స్ పీక్. ఎస్, వి వర్ దేర్ ఇన్ ద పీక్ ఆఫ్ ద మూవ్మెంట్. అప్పుడు ఉన్న అధికారులు అంతా కూడా, అంటే ఎవరైతే ఎస్పీస్ ఏఎస్పీస్ పనిచేశారో అందరూ చాలా అంటే ధైర్యం చేశారని నేను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆఫీసర్స్కి ఆ స్టోరీస్ చెప్తే వాళ్ళు ఏదో కథలు చెప్తున్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే 2005 తర్వాత వచ్చిన ఆఫీసర్స్ ఎస్ఐస్ నుండి ఐపీఎస్ వరకు వారికి తెలియదు ఏమేమి ఎట్లా విధంగా పోరాడారు ఈ ఏపీ పోలీసు, ఏ విధంగా పోరాడింది ఈ ప్రాబ్లంతో, ఎట్లా సాల్వ్ చేసింది అనేది వాళ్ళకి సరిగా అర్థం కాలేదు. అందుకే మేము కొన్నిసార్లు ఈ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ల గురించి, లేకపోతే ఎన్కౌంటర్స్ ఏ విధంగా జరిగాయని చెప్పినప్పుడు ఏదో కథలు చెప్తున్నారు, తప్పించుకున్నారు ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు. నా 2-3 సార్లు అయితే నా కళ్ళ ముందే జరిగింది క్లేమోర్ మైన్ బ్లాస్ట్లు, ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు. ప్లస్ మన మీద స్పెసిఫిక్గా అటాక్స్ కూడా ప్లాన్ చేశారు. అంటే అది కూడా జాబ్ హజార్డ్ అని తీసుకున్నాం మేము. సో ముఖ్యంగా వరంగల్ వెళ్ళినప్పుడు కూడా నాకే కాదు, ఇప్పుడు మా వైఫ్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. ఒక పెద్ద ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. అన్నసాగర్ దళం అని ఉండేది, అక్కడ ఉన్న వాళ్ళ దళం మెంబర్స్, అక్కడ ఆర్డీఓగా ఉషారాణి, అడిషనల్ ఎస్పీ భార్య, ఆమె ఉషారాణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆమె ఆర్డీఓగా పనిచేస్తూ అక్కడ వెళ్ళింది ఇన్స్పెక్షన్ కోసం ఒక గ్రామంలోకి. దళం వచ్చి ఆమెను కిడ్నాప్ చేసి, మొత్తం టీంని కిడ్నాప్ చేసి అడవుల్లో తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయి ఆల్మోస్ట్ కాల్ చేస్తున్నారు, అంటే కార్ కాలబెట్టారు, ఆమెని గన్ను పెట్టి లేపేద్దామని. ఎందుకు చేస్తున్నారు ఇది అంటే, సివి ఆనంద్ చాలా గట్టిగా వర్క్ చేస్తున్నాడు అతన్ని, అదే అంటే నేను సివి ఆనంద్ భార్య కాదు, లేదు లేదు మీరే అని అబద్ధం చెప్తున్నారు అంటే, లేదు లేదు ఆమె ప్లీడ్ చేస్తే అప్పుడు ఆమెను అక్కడ కూర్చోబెట్టి సిటీకి పంపించారు దళం మెంబర్స్ని, వెళ్ళి వెరిఫై చేసి రమ్మని. వెరిఫై చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం ఆమెను వదిలేశారు, అప్పుడు ఆ టీంని అంతా వదిలేశారు. ఆమె వచ్చి చెప్పింది నెక్స్ట్ 2-3 డేస్, డిఐజీ ఎస్పీ అందరికి చెప్పింది ఈ విధంగా ఉంది అంటే. నేను చాలా సంవత్సరాలు మా వైఫ్ కూడా చెప్పలేదు ఈ స్టోరీ, ఎందుకంటే ఆమె ఫ్రీగా అక్కడ కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడము, బాబుతో వెళ్ళి ఇక్కడ మార్కెట్లో కూరగాయలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా చేసేది. నేనే ఐ డెంట్ స్టాప్ హర్, అంటే ఈ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఓన్లీ గన్ మెన్లు ఇది ఇచ్చి కొద్దిగా జాగ్రత్త పడ్డాం, కానీ ఐ డెంట్ టెల్ హర్ బికాస్ చాలా సంవత్సరాల తర్వాత చెప్పాను ఈ విధంగా జరిగింది, అమ్మ అమ్మో అని మాటపడ్డం. కృష్ణా జిల్లా వెళ్ళిన తర్వాత చెప్పాను. సో ఇటువంటి పరిస్థితులు, అంటే దెన్ నిజామాబాద్ ఆదిలాబాద్లో ఒక లైవ్ ఎన్కౌంటర్ నా కళ్ళ ముందు, నా ఇన్స్పెక్టరు సిసిసి నస్పూర్లో జరిగిన ఇన్సిడెంట్లో రమాకాంత్ అని అక్కడ సికాసా మూమెంట్కి అతను అజ్జేశాడు, అతను చనిపోయాడు. కానీ చనిపోకముందు మా నా గన్మెన్ చనిపోయాడు అండ్ మా ఒక ఇన్స్పెక్టర్. సో మీరు ఉన్నారు ఆ స్పాట్లో? స్పాట్లో నా కళ్ళ ముందే, అంటే ఆ మిస్ అయితే నాకు తగిలేదు అది, అతను నా ముందు ఉన్నాడు కనుక అతను తగిలింది తలకి. నా కళ్ళ ముందే, నేను రూఫ్ పైన ఉన్నా నా కళ్ళ ముందే ఇన్స్పెక్టర్ తొంగి చూశాడు, లోపల నుంచి కాల్ చేశాడు అతను. సో ఆ విధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్, ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో మా వాళ్ళు, పోలీస్ స్టేషన్ అటాక్స్, పోలీస్ స్టేషన్ దాడులు చేసిందో మేము వెళ్ళి విజిట్ చేస్తే మా ఒక 10 మంది కానిస్టేబుల్స్ చనిపోయి ఉన్నారు బుల్లెట్ ఇంజరీస్. ఎక్కడ ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో మళ్ళీ పేలిపోయినప్పుడు బాడీ పార్ట్స్ అన్నీ, ఒక తల ఒక చెట్టు పైన, కాలు ఒక చెట్టు పైన, ఈ విధంగా ఇటువంటివన్నీ చూసాం. అంటే మేము జస్ట్ వీ హవ్ కమ్ ఫ్రమ్ ఆర్డినరీ స్టూడెంట్ లైఫ్ నుండి ఇవన్నీ చూడాలంటే అసలు చాలా సంవత్సరాలు నిద్ర రాలేదు. అంటే వరంగల్ టెన్యూర్స్లో చాలా, అంటే ఐ యూస్ టు గెటప్ విత్ హారబుల్ థాట్స్ అండ్ అరే నిద్రలో ఇవన్నీ సీన్స్. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హాస్ హీల్డ్ అండ్ ఇట్ హాస్ వీ హవ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంట్లో ఎప్పుడు ఇది ఒక థ్రెట్గా ఫీల్ అవ్వలేదా ఆనంద్ గారు? అంటే మీరంటే సరే ఇనిషియల్ డేస్లో చూసుంటారు ఓకే, ఇంకా నేను ఐఎమ్ ఎన్ ఆఫీసర్ సో ఐ హ్యావ్ టు లివ్ విత్ దిస్ అని, బట్ ఫ్యామిలీ ఆబ్వియస్లీ వీ కాంట్ టేక్ ఇట్.
అంటే రేపటి రోజు మా అబ్బాయికి ఏమవుతుందో అని పేరెంట్స్, అలాగే మై హస్బెండ్ హ్యాస్ టు విల్ రిటర్న్ హోమ్. అందుకే వన్ బిగ్ థింగ్ ఐ డిడ్ వాజ్ ఐ నెవర్ ట్రాన్స్మిటెడ్ దిస్ అట్ హోమ్. ఎప్పుడు చెప్పేవారు? చెప్పేవారు కాదు. ఏమేమి బయట ఏం జరుగుతుంది ఏంటి, పేపర్లు కూడా దూరం పెట్టేవాడిని. ఆ రోజు ఏదైనా జరిగింది అనుకోండి, ఆ రోజు పేపర్లు ఇంటికి రాకుండా చేసేవాడిని. అండ్ ఐ యూజ్ టుక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అండ్ మై వైఫ్ ఆల్సో కొద్దిగా ఇట్ ఇస్ అ లిటిల్ అంటే స్పిరిచువల్ ఉంటుంది. సో అంటే అంత ఫీల్ కాలేదు, అంటే ఇంత ప్రెషర్ ఉంది ఏదో నేను తెలియనివ్వలేదు ఇంట్లో. అండ్ షీ ఆల్సో డెంట్ ఫీల్ ఇట్ అండ్ ఐ టుక్ దట్ ప్రికాషన్. అదొకటి. ఎప్పుడైనా డైరెక్ట్గా ఫోన్స్ చేసి కాల్స్ చేసి థ్రెట్ చేయటం, అంటే టుడే ద మూమెంట్ టు కమ్ హోమ్ యూ విల్ నాట్ గో హోమ్, ఈ టైప్లో సినిమాల్లో ఉంటారు కదా డైలాగ్. లేదండి, అది ఎగ్జాజరేటెడ్. అది యూజువలీ ఎవరైనా మీ మీద ఏదైనా చేయదలుచుకున్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా మీకు ముందు చెప్పి చేయరు. అది ఒక ఫూలిష్ థింగ్, సినిమాల్లో చూపిస్తారు. అది డైరెక్టర్స్కి నేను చెప్పదలుచుకున్నారు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్, ఇట్స్ అ వెరీ ఫూలిష్ థింగ్ యూ ట్రై. ఫోన్ చేసి ఎవడైనా చెప్తాడండి నేను వస్తున్నాను జాగ్రత్త ఉండంటే వాడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటాడు, మళ్ళీ వెళ్ళి ఏం లాభం చావడానిక. దిస్ నెవర్ హ్యాపెన్స్. సో ఇట్స్ అ వెరీ ఫూలిష్ అన్రియలిస్టిక్ థింగ్. అందుకే మీకు ఆస్కర్ అనేది ఎప్పుడు రాదు ఇటువంటివన్నీ డ్రామాలు చేయడానికి. సో రియలిస్టిక్గా ఉండాలి. ఎవడు కూడా అటాక్ చేసేవాడు ఎవడు వార్నింగ్ ఇవ్వడు. బట్ అట్లీస్ట్ మీకైతే ఫీలర్స్ అయితే వస్తాయి కదా. ఫీలర్స్ వస్తాయి. ఇట్ ఇస్ అవర్ సిక్స్ సెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ఉన్నాను. ఇప్పుడు ఇట్ ఇస్ అ సిక్స్ సెన్స్ విచ్ ప్రొటెక్ట్స్. ఒక ఇన్సిడెంట్ గుర్తుంది, నిజామాబాద్ ఎస్టీ ఉన్నప్పుడు చెద్మల్ అనే గ్రామంలో ఐదుగురు లంబార్డర్స్ని కాల్చి చంపారు. అప్పుడే ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇన్ఫార్మెంట్స్ అండ్ వీళ్ళే ఇచ్చి ఉంటారు ఈ తాండా నుండి అని అనుమానం పైన ఐదుగురిని కాల్చి చంపారు. ఎందుకు అంతమందిని చంపారంటే తర్వాత నాకు దళం కమాండర్ సరెండర్ అయిన తర్వాత చెప్పాడు. అంటే ఒకరిద్దరిని చంపితే ఎవడో దాంట్లో తెలుసు మాకు, కానీ ఐదుగురిని ఎందుకు చంపామంటే ఎస్పీ వస్తాడు, ఐదుగురు చనిపోయిన తర్వాత ఎస్పీ రాక తప్పదు కదా. మేము 9 రోజులు 5 రూట్స్ పైన నీకోసం వెయిట్ చేసాం. బస్సులో వస్తాడా, ట్రక్లో వస్తాడా, నడుచుకుంటూ వస్తాడా, 5 రూట్స్ 9 రోజులు వెయిట్ చేసాం. కానీ నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్పింది ఇది ఐదుగురిని ఎందుకు చంపారు, నన్ను ఇన్వైట్ చేయడానికే నేను వెళ్ళను. ఎంత ప్రెషర్ ఉన్నా నేను వెళ్ళలేదు, ఐ డింట్ గో బికాజ్ ఐ న్యూ ఇట్ వాజ్ అ ట్రాప్ ఫర్ మీ. సో ఈ విధంగా సిక్స్త్ సెన్స్ కాపాడాలి, అంటే సిక్స్త్ సెన్స్ షుడ్ సేవ్ యూ. అండ్ అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో కూడా మేము క్రికెట్ ఆడేవాళ్ళం. నాకు తెలుసు ఆ డేంజర్ అని, అంటే సండే రోజు వెళ్ళి క్రికెట్ ఆడడం రెగ్యులర్గా ఒక రూటీన్, వాళ్ళు అది కూడా వాచ్ చేశారు. సో అటువంటివి ఉన్నాయి, కొన్ని రిస్క్ తీసుకున్నాము. కొన్ని ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండొచ్చు. వ్యాస్ గారిని చంపిన, అంటే అది అంటే కొన్ని ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక 2-3 అలా జరిగింది. ఆ జరిగినా కూడా చూస్తే ఒక్కసారి ఓకే వి షుడ్ బి లిటిల్ కాషియస్. అండ్ అదే ఇట్ దోస్ ఇన్సిడెంట్స్ ఆర్ చాలా పెద్ద ప్రైస్. అదే కాకుండా వేరే చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, అంటే ఇఫ్ వి కీప్ నోటింగ్ దెమ్ అండ్ అది గమనించి మనము దాని ద్వారా పాఠాలు నేర్చుకుంటే ఆ సిక్స్ సెన్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా అంటే సిగ్నల్స్ ఉంటాయి క్లియర్గా, ఎప్పుడు ఏం జరగబోతుంది, ఏం ప్లాన్ చేయొచ్చు ఏంటి, అంటే వాళ్ళ యూ విల్ బి ఏబుల్ టు సీ ఇన్ టు దేర్ ప్లాన్స్. అంటే ఈ విధంగా చేస్తుంటే, అంటే నేను చెద్మల్ ఇన్సిడెంట్ చెప్పాను కదా, సో ఆ విధంగా ఇట్ మే వర్కౌట్. అంటే మీకు ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. Do watch